మీరు అపోజ్ చేసినారు, అపోజ్ చేసినారు అని మాత్రం చెప్పకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్లా అబద్ధాలు ఆడకూడదు అధ్యక్ష. మనిషి పెద్ద మనిషి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. నేను రాసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమా? సిద్ధమైతే చెప్పు. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ? మీకు మీకు అవకాశం ఉండేది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంను ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్ని తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి. మీరు నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్ళకు, చైతన్య స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుని మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి.